నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నర్రవాడలో మేకపాటి పెద్దమాల కొండయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయణ కథ అమృత కౌశల పరీక్షను గురువారం శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపంలో జరిగింది. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంగమాంబ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉషశ్రీ మాట్లాడుతూ, రామాయణం, మహాభారతం, మహాకావ్యం చదవడం వలన విద్యార్థులలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలియజేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు మాట్లాడుతూ, మనం మన సంస్కృతి పట్ల అవగాహన పెంచుకొని సాంప్రదాయాలను తప్పకుండా పాటించాలన్నారు. ఆచరించేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కొత్త కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించినందుకు పూజ సార్ గారికి, మాలాజీ గారికి, వినోద్ సార్ గారికి మిక్కిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని బుక్ చేసి మనందరికీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మన ఆలయ మంత్ర జపాలు ఇటువంటి చేయలేనందరికీ మహర్షులు వాళ్ళు రాసినటువంటి కావ్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాల్మీకి మహర్షి ఆ శ్లోకాలలోనే కొన్ని బీజాక్షరాలు నిక్షిప్తం చేసి మనకి అందించారు. ఈ శ్లోకాలను ఎవరైతే చదువుతూ ఉంటారో, అంటే రామాయణ చదవంటే కథ చదవడం కాదమ్మా, శ్లోకం ఇచ్చి ఆ శ్లోకాన్ని మనం స్మరించేటప్పుడు ఆ బీజాక్షరాలు మనం పలుకుతాం తెలియకుండా, అప్పుడు మనకి ఆ శక్తి మనకి వచ్చి మనకు అవుతుంది. షార్ట్ కట్ లో తొందరగా చెప్పాను. ఈ విధంగా మనందరం కూడా దీన్ని నిత్యంగా రామాయణంగా పఠిస్తే బాగుంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చూపిస్తాను. ఇజ్రాయెల్ మహిళ ఒక ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో స్పీచ్ ఇవ్వడానికి వచ్చింది. ఆమె ఇచ్చిన స్పీచ్ ఏంటంటే, సూసైడ్ టు సీఈఓ. సూసైడ్ అంటే ఆత్మహత్య, సీఈఓ అంటే ఒక మంచి కంపెనీ సీఈఓ అయింది. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని బాగా దిగులు పడిపోయేసి రకరకాల కష్టాలతో పడిపోయి ఇంకో గంటలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఊళ్ళో ఊరికే డిప్రెషన్ అని కొట్టిందండి. డిప్రెషన్ అని కొట్టగానే ఆమె ఆదిత్య హృదయం అని కనిపిస్తుంది. డిప్రెషన్ అని కూడా ఆదిత్య హృదయం మన దేశం కాదు, ఇక్కడ సంస్కృతి అని తెలియదు. అయినా సరే దాన్ని ఒకసారి ప్లే చేసి ఆదిత్య హృదయం వెలిగింది ఊళ్ళో నిన్నది బాగుంది. ఇంకోసారి ఇట్లా ఈ గంటలో ఒకసారి ఆదిత్య హృదయం ఈతలకి ఆ మనసు మారిపోయింది. ఇంకా దాన్ని పట్టుకున్నదంట, అంటే దీంట్లో ఏదో వైబ్రేషన్స్ ఉన్నాయి, మనం ఆదిత్య హృదయం చేద్దామని చేస్తూ అక్కడి నుంచి ఆ కష్టాలు తొలగిపోవడం మొదలుపెట్టి ఇజ్రాయెల్ దేశం ఆమె మన సంస్కృతి తెలియని ఆమె ఈ ఆదిత్య హృదయం అనేది రామాయణంలోని ఒక అంతర్గతంగా ఉండే ఒక భాగం. రాముడు రావణుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో ఎంతసేపటికి రావణుని సరిగ్గా చావు 900 పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా
వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైన ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి.